హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మి స్వీట్ హోమ్. అందరికీ నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ప్రతి ఇళ్ళకి నెలసరి ప్రాబ్లము, అంటే ప్రతి మంత్ నెలసరి అనేది వస్తుంది. అది దైవ నిర్ణయం అది కదండి. అలాంటప్పుడు మన ఇంట్లో మనం ఎలా అంటే మన ఇంటిని ఎలా శుద్ధి చేసుకోవాలి, మనం ఎలా శుద్ధి చేసుకోవాలి అనేది ఈ వీడియోలో మీకు చెప్తానండి. మనకి అంటే మాకు చిన్నప్పటి నుంచి మా అమ్మ వాళ్ళు మా పెద్దవాళ్ళు ఎలా నేర్పించారంటే, అంటే మనకి పల్లెటూరులో మనము పుట్టి పెరిగాం కాబట్టి లోపలికి రానిచ్చేవాళ్ళు కాదండి, ఇంటి లోపలికి రానిచ్చేవాళ్ళు కాదు. ఒక గది ఇచ్చేవాళ్ళు, బయట ఒక గది ఇచ్చి ఒక చాప కానీ ఒక బొంత కానీ ఏదో ఒకటి ఇచ్చేవాళ్ళు. దాని మీదే 3 రోజులు మనం పడుకోవాలి. మనం వేసుకున్న బట్టలు చాకలు వాళ్ళకి వేసేవాళ్ళు అండి. వేసి అవి శుద్ధి చేసుకున్న తర్వాత మనం స్నానం చేసుకున్న తర్వాత ఇంట్లోకి రానిచ్చేవాళ్ళు. అది పూర్వం అండి, అదే సారీ మన జనరేషన్లో అది పూర్వం నుండి వచ్చే పద్ధతులు కాబట్టి మనకు తెలుసు. అయితే ఇప్పుడున్న జనరేషన్కి అలా కాదు కదండి. ఎవరి లైఫ్ స్టైల్ వాళ్ళది, సిటీ లైఫ్ కాబట్టి మనకి ఇంట్లో అన్ని స్పెషలిటీస్ ఉండడం వల్ల అన్నీ ముడుతూ ఉంటాము, అన్ని తాగుతూ ఉంటాము. ఏది చేసుకోకపోతే అది కాదు కదండి. పిల్లలు స్కూల్కి పంపించాలి, భర్తకి బయటకి ఆఫీస్కి పంపించాలి, ఇవన్నీ మనమే చేసుకోవాలి. అప్పుడు ఏంటంటే ఉమ్మడి కుటుంబంలో ఉండేవాళ్ళము, ఒక్కొక్క ఇంట్లో 4, 5, 6 ఉండేవాళ్ళు. వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే వాళ్ళు పని చేసేవాళ్ళు, మనకి రెస్ట్ ఇచ్చేవాళ్ళు అనమాట. 3 రోజులు కొంచెం వీక్గా ఉంటుంది కాబట్టి రెస్ట్ ఇచ్చేవాళ్ళు అనమాట. 3 రోజులు హ్యాపీగా తిని పడుకోవడం తప్ప. ఇప్పుడు అలా కాదు, మన పనులు మనమే చేసుకోవాలి, రెస్ట్ ఏమీ ఉండవు. అయితే ఈ 5 రోజులు అంటే నేను కొంతమంది 3 రోజులు శుద్ధి చేసుకుంటారండి, నేను అలా చేయనండి. 3 రోజులు కూడా నేను అంటే లోపలికైతే వచ్చి స్నానం చేసుకొని అంటే ఏవి తాకకుండా మనం ఒక గదిలో కానీ ఒక దగ్గర కానీ ఉండి 3 రోజుల తర్వాత మనం స్నానం చేసుకున్న తర్వాత 5వ రోజు నేను పూజ గది ఎలా శుభ్రం చేసుకుంటాను, బెడ్షీట్స్ ఎలా శుభ్రం చేసుకుంటాను అనేది ఈ వీడియోలో మనకి మనం ఎలా శుభ్రం చేసుకోవాలనేది ఈ వీడియోలో మీకు చెప్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. తెలిసిన వాళ్ళు స్కిప్ చేసి ఇవ్వచ్చు, నో ప్రాబ్లం అండి. ఇప్పుడిప్పుడే జనరేషన్ అంటే ఇప్పుడిప్పుడే లైఫ్ స్టార్ట్ చేసిన వాళ్ళకి ఉపయోగపడుతుందని ఈ మోటివేషన్ వీడియో. అంటే ఇలా చేసుకోవాలి అనేది మా పెద్దలు మాకు నేర్పించిన, ఈ నెలసరి తర్వాత ఎలా చేయాలనేది నేర్పించారు కదండి, అది మీకు ఉపయోగపడుతుందని నేను వీడియో పోస్ట్ చేయడం జరిగింది. ఎవరు తప్పుగా అనుకోవద్దు ఫ్రెండ్స్, ఓకేనా? ఓకే, రండి వీడియోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ నేను క్లోజ్ చేసి ఉంచానండి మొత్తం. అంటే మనకి మెన్సెస్ అయ్యే రోజు క్లోజ్ చేసి ఉందండి ఇది. ఎవరితోనైనా మనం క్లోజ్ చేయించవచ్చు ఇంట్లో మనం ముట్టకుండా. ఎవరైనా సరే మనం మెన్సెస్ అయ్యేటప్పుడే మనం అది డోర్ క్లోజ్ అంటే డోర్ క్లోజ్ చేసి, లేకపోతే డోర్ క్లోజ్ చేసి మనం ఇంట్లో వాళ్ళతోనే ఎవరితోనైనా చెప్పి డోర్ క్లోజ్ చేసుకోవచ్చు. లేదు అంటే క్లోజ్ అయ్యి ఉంటే ఏమి కాదు, ఓకేనా? ఇంకా ఎవరికైనా సరే కిచెన్లోనే చిన్న చిన్న దేవుడి గదులు వస్తాయి కదండి, దానికి కనీసం ఒక కట్టనే వేసుకోవడానికి అలవాటు చేసుకోండి ఫ్రెండ్స్. అలా దేవుడి గది ఓపెన్గా ఉండకూడదు, ఓకేనా? ఈ విధంగా నేను ముందు దీపారాధన అంతా చేసుకున్నాం కదండి. 5 రోజుల వరకు మనకి దీపారాధన లేదు కదా, అందువల్ల నా గది అనేది ఇలా ఉందనమాట. ఆ తర్వాత నేను చక్కగా మళ్ళీ స్నానం చేసుకున్నాను. శుద్ధిగా మనం స్నానం చేసుకున్న తర్వాత మళ్ళీ దేవుడి మందిరంలోకి రావాలి. నేను అంటే నాకు ఎలా వచ్చిందంటే బుధవారంకి నాకు 5 డేస్ అయ్యిందండి. బుధవారం రోజు ఇవన్నీ తీసేసుకుంటున్నానండి. మనకి శుక్రవారం కానీ మళ్ళీ లక్ష్మీవారం కానీ మంగళవారం కానీ వస్తే ఆ రోజు తీసుకోవద్దండి, క్లీన్ చేయొద్దు. నెక్స్ట్ వారం అంటే నెక్స్ట్ డేకి వెళ్ళిపోయండి, ఎందుకంటే మంగళవారము శుక్రవారము లక్ష్మీవారము దేవుడు క్లీనింగ్లు అయితే చేయకూడదు కదా, ఇంకొక రోజు చేసుకోవచ్చు. అయితే నాకు బుధవారం వచ్చిందండి. బుధవారం రోజు ఇవన్నీ నేను తీసుకుంటున్నానండి. తీసుకొని నీట్గా నేను తుడుచుకుంటున్నాను. మనము అక్కడ పువ్వులు, అక్షతలు, మళ్ళీ మనం దీపాలు పెట్టే ఒత్తులు ఇవన్నీ చాలామంది నేను చాలా వరకు చూశానండి డస్ట్బిన్లో వేసేస్తారు. కనీసం అలా వేయొద్దండి. చాలామంది అంటే కొంతమందికి తెలియక పొరపాటు చేస్తూ ఉంటారు, తెలిసిన వాళ్ళు అయితే అలా చేయరు. ఎక్కడైనా సరే మనకి చెరువులు కాలువలు ఉంటే వేసేయండి. సిటీస్లో అయితే లేకపోతే ఎక్కడైనా సరే మనం వాకింగ్కి వెళ్ళేటప్పుడు కానీ బయటకు వెళ్ళేటప్పుడు కానీ ఎక్కడ తొక్కిన ప్రదేశంలో అయితే మనకి పువ్వులు కానీ ఏవి కానీ అక్కడ వేసేయండి. లేదు అంటే మన బాల్కనీలో కానీ ఇంట్లో ఏదో ఒక మొక్కలు పెంచుతూ ఉంటాం కదండి, ఆ మొక్కలకైనా ఇవి వేసేయండి. కానీ ఎవరు తొక్కని చోట్ల అయితే వేసుకోవాలి, ఓకేనా? ఈ విధంగా అయితే నేను ప్రతి
మంత్ ఇలానే నేను క్లీన్ చేసుకుంటున్నా ఫ్రెండ్స్. చాలామందికి ఇది యూజ్ అవుతుందని ఉద్దేశంతో నేను పెడుతున్నాను. ఎందుకంటే కొంతమందికి ఇప్పుడిప్పుడే మ్యారేజ్ అయ్యి లైఫ్ స్టైల్ వాళ్ళు లైఫ్ స్టార్ట్ చేస్తారు కదండి, కొన్ని తెలుస్తుంటాయి కొన్ని తెలియవు. ఇప్పుడున్న పిల్లలకి అసలు తెలియవు, చదువులు తప్ప మరికి ఇలాంటివి ఇలా ఉంటాయా అనే పద్ధతులు కూడా తెలియవు. ఎవరికైనా యూజ్ అవుతుందనే ఉద్దేశంతో పెట్టాను ఫ్రెండ్స్. ఇది కూడా తెలియదా, ఇది కూడా పెట్టాలా అని అంటే నేను మరేం చేయలేను. ఓకేనా, ఈ విధంగా అయితే నేను అన్నీ క్లీన్ చేసుకున్నాను. ఇంట్లో అంటే అక్కడ పూజ గదిలో ఉండే సామాగ్రి అంతా తీసేసుకున్నాను. తీసుకున్న తర్వాత మళ్ళీ ఫ్రెష్గా ఒక వాటర్ తీసుకొని ఒక క్లాత్తో, అంటే అది దేవుడికే మనం పెట్టుకోవాలి క్లాత్ అనేది, వేరు వేరు క్లాత్లు అయితే పెట్టుకోవద్దు. మనం ఈ దేవుడికి ఏ క్లాత్ అయితే మనం రోజువారి ఒత్తి రోజువారి బొగ్గు పెట్టుకుంటామో ఆ క్లాత్తోనే నేను ఇవన్నీ క్లీన్ చేసుకుంటున్నానండి. ఈ స్టిక్కర్స్ అయితే నాకు కొన్ని కామెంట్స్ వచ్చాయండి, అక్క ఎక్కడ తీసుకున్నావు అని అడిగారు. ఇదివరకు నేను పూజ క్లీనింగ్ వీడియో గ్రహణం తర్వాత పెట్టానండి, అప్పుడు అడిగారండి. ఇది నేను తిరుపతి వెళ్ళేటప్పుడు తిరుపతిలో తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇవి నాకు ఒక అంటే పెద్ద స్టిక్కర్స్ 30 రూపీస్ నాకు పడ్డాయండి. అమెజాన్లో కూడా ఉన్నాయి, ఒకసారి మీకు కావాలంటే అమెజాన్లో కూడా మీరు తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇవి చాలా బాగున్నాయండి, ఎందుకంటే మనం క్లాత్ వేస్తే అక్కడికి బొద్దంకులు ఆ తర్వాత చిన్న చిన్న పురుగులు అవన్నీ వెళ్ళిపోతున్నాయండి. క్లాత్ మీద ఆయిల్ పడి చాలా కొంచెం డస్టీగా అయిపోతుంది. అందువల్ల ఈ స్టిక్కర్స్ నేను తీసుకున్నాను. తీసుకున్నప్పటి నుంచి నాకైతే చాలా బాగుంది. కొంచెం మనం విమ్ లిక్విడ్ వేసుకొని క్లీన్ చేసుకుంటే ఆ పెయింట్ కూడా ఊడిపోదు, నీట్గా హైజీనిక్గా ఉంటుంది. ఓకేనా, ఈ విధంగా అయితే నేను క్లీన్ చేసుకున్నాను. అక్కడ మసి పట్టిన చూసారా, మనం హారతి ఇచ్చేటప్పుడు దీపం కాలేటప్పుడు పైకి వెళ్తుంది కదండి ఆ పొగ తాలూకా మసి అనమాట అది. ఆ తర్వాత మళ్ళీ ఫస్ట్ నేను క్లీన్ చేసుకున్న తర్వాత ఇంకొకసారి మళ్ళీ నేను కాశీ గంగ వేసుకొని కొంచెం పసుపు వేసుకొని మొత్తం క్లీన్ చేసుకుంటున్నానండి. అయితే మనం ఏం చేయాలంటే ఫస్ట్ మనము ఈలోపు మనము పూజ గది అయిన తర్వాత నేను బెడ్షీట్స్, ఆ తర్వాత కాళ్ళు దగ్గర వేసుకున్న డోర్ దగ్గర వేసుకునే మ్యాటిస్ అవన్నీ నేను డోర్ కర్టన్స్ బెడ్షీట్స్ అవన్నీ కలిపి ఒక దానిలో నానపెట్టేసుకుంటాను. వాషింగ్ మిషన్లో ఉంటే వాషింగ్ మిషన్ వేసుకోవచ్చు. నేను కాలు అంటే కాలు కింద వేసే మ్యాటీలు ఉంటాయి కదండి, అవి అయితే నేను వాషింగ్ మిషన్లో వేయట్లేదు. ఎందుకంటే కొంచెం దానిలో కొంచెం డస్ట్ ఉంటుంది, దానిలో ఇసుక ఇవన్నీ వెళ్ళిపోతుందని కొని నేను వాషింగ్ మిషన్లో అయితే అది వేసుకోవట్లేదు. కాలు దగ్గర ఉండే మ్యాటిల్ మాత్రం మనం హాట్ వాటర్లో కొంచెం డిటర్జెంట్ పౌడర్ వేసుకొని చక్కగా మనం వాష్ చేసుకోవచ్చు. ఓకేనా, డోర్ కర్టన్స్ బెడ్ షీట్స్ ఇవన్నీ మనం వాష్ చేసుకోవచ్చు అండి. ఈ విధంగా ఇది నేను చేస్తుంటే అవి ఒక పక్కన నానపెట్టేసి వచ్చానండి. ఈ ప్రాసెస్ అవుతుంది పక్కనెళ్ళి. మీరు ఎలా చేసుకున్నారు ఏంటి అనేది నాకు కింద కామెంట్ బాక్స్లో నాకు పోస్ట్ చేయండి. ప్రతి ఇల్లాలకి ఇది తెలిసి ఉంటుంది, తెలియని వాళ్ళకైతే ఇది యూజ్ అవుతుంది కానీ అనే ఉద్దేశంతో పదే పదే చెప్తున్నాను ఫ్రెండ్స్. ఓకేనా, ఈ విధంగా అయిపోయిన తర్వాత మనము ప్రతిసారి పొరపాటు చేస్తున్నాం ఏంటంటే పూజలో ఉండే సామాన్లు, పూజ దగ్గర ఉండే సామాన్లు సింక్లో తోముతామండి. ఎట్టి పరిస్థితుల్లో సింక్లో తోమొద్దు, ఎందుకంటే అక్కడ మనము ఎంగిల్ తోమే ప్రదేశం కదండి. ఇది వరకు నాకు తెలియక నేను తోమేశానండి. ఇలాగే కొంతమంది పండితులు చెప్పారు, కొన్ని యూట్యూబ్ ఛానల్లో నేను విన్నాను, సింకులో అయితే ఎట్టి పరిస్థితుల్లో తోమకూడదు, ఎంగిళ్ళు ఉంటాయి మనము అందులో, ఒక్కొక్కసారి మన పిల్లలు కానీ మన ఇంట్లో ఉన్న వాళ్ళు కానీ నోట్లో నీళ్ళు పోసి దానిలో ఉయ్యడం ఇవన్నీ చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు మనము దేవుడికి పూజించే అంటే సామాన్లు అందులో తోమడము మంచిది కాదు కదని నాకు కూడా కొంచెం థాట్ వచ్చింది. అప్పటి నుంచి నేను ఏం చేస్తానంటే ఒక పెద్ద గిన్నె తీసుకొని బేసిని తీసుకొని నేను పూజ సామాన్లు అయితే ఇంట్లోనే తోముకుంటాను, పూజ మందిరం ఎదురుగానే నేను తోమేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ విధంగా తోముకున్నాను, ప్రతిదీ తోమేసుకున్నాను ఫ్రెండ్స్. ఇది అయితే నాకు ఇది 5వ రోజు బుధవారం పడడం వల్ల నాకు కలిసి వచ్చింది. నెక్స్ట్ డే నాకు లక్ష్మీవరం కదా, లక్ష్మీవరం పూజ చేసుకోవచ్చు అని ఆ ఉద్దేశంతో ఇది నేను బుధవారం అయితే ఇవన్నీ క్లీన్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ పీతాంబరంతో నీట్గా క్లీన్ చేసుకుంటున్నాను. అలాగే మాకు ఇక్కడ బోర్ వాటర్ అంటే కింద బోర్ వాటర్ కాబట్టి నీట్గా పెద్దగా తెలుపు అయితే రావండి. చూడండి ఎంత నేను తోమినా సరే కొంచెం కలర్ తక్కువగానే అనిపించింది. మీకు ఎలా అనిపించిందో నాకు కింద కామెంట్ బాక్స్ నాకు ఫోర్స్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, ఈ విధంగా నేను రెండు గిన్నెలు తీసుకొని ఒక ఇందులో తోముకునే వేసుకుంటున్నాను, ఒక విందులో కడిగి
వేసుకుంటాను. ఇవైతే మనము సింక్లో వంపుకోవచ్చు, ఈ వాటర్ సింక్లో వంపుకొని మళ్ళీ ఫ్రెష్ వాటర్తో మళ్ళీ క్లీన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అయితే మనకి పూర్వము ఏంటంటే చాకల వాళ్ళు ఉండేవాళ్ళు కదండి, మనకి పల్లెటూరులో చాకల వాళ్ళు ఉంటే వాళ్ళకి దోషం పోతుందని మనము మనకు ఉతుక్కునే అంటే మనం కట్టుకునే ఆ త్రీ డేస్ కట్టుకునే బట్టలు వాళ్ళకైతే ఉతికితే దోషం పోతుందని అంటారు కదండి. ఇప్పుడు ఈ సిటీలో మనకి ఉండదు కదా అలాగా. మనం ఏం చేయాలంటే మీ అపార్ట్మెంట్స్ కింద ఐరన్ చేసే వాళ్ళు ఉంటారు కదండి, చాకల వాళ్ళు ఉన్నట్టుగైతే వాళ్ళకి డబ్బులు ఎంతో ఒక అంత ఇచ్చి మన ఇంటి చుట్టూరు అంటే మన ఇంట్లోకి వచ్చి మన ఇంట్లో ఉండే బట్టలు కబోర్డ్స్ అవన్నీ తాకమని చెప్పండి. బియ్యం డబ్బా ఇవన్నీ తాకేసిన తర్వాత వాళ్ళకి దోషం ఉంటూ ఉండదంట. నాకైతే ఇక్కడ ఉన్నారండి, ఆమెకి నేను డబ్బులు ఇస్తూ ఉంటాను. డబ్బులు ఇస్తే ఆమె వచ్చి అన్నీ తాకుతూ ఉంటుంది, తాకితే కొంత దోషం పోతుందని నాకు ఆచారం, నాకు అలవాటు అయిపోయింది. వాళ్ళ చేతులు తగిలితే మనకి ఆ దోషం పోతుందని మా పెద్దవాళ్ళు చెప్పిన మాటలే మీకు చెప్తున్నానండి. ఓకేనా? ఈ విధంగా అయితే నేను అన్నీ తోమిసుకున్నాను, పటాలన్నీ తుడిసేసుకుంటున్నానండి. తుడుచుకొని మళ్ళీ దేవుడి గది ఖాళీగా ఉంది కదండి, దేవుడి గదిలో మొత్తం నేను ఆ సామాన్లన్నీ పెట్టేసుకున్నాను. ఆ తర్వాత పటాలు అయితే ఇక్కడ చేసుకుంటాను. అన్ని పటాలు నేను బుట్టలు పటాలన్నీ ఎక్కువగా నేను తీయనండి. నాకు ఏది ఇంపార్టెంట్ అదే నేను బుట్టలు పెట్టుకొని పూజ చేసుకుంటాను ఫ్రెండ్స్. ఓకేనా? ఈ విధంగా అయితే చేసుకున్నాను. ఆ తర్వాత మనము అదే చెప్పాను కదా, ఎవరైనా దగ్గరలో ఇస్త్రీ చేసిన వాళ్ళు ఉంటారు కదండి, అపార్ట్మెంట్స్ పక్కన కానీ మన ఏరియాలో ఎవరైనా ఉంటే వాళ్ళకి ఎంతో ఒక అంత డబ్బులు ఇచ్చి, మీకు కలిగినంత డబ్బులు ఇచ్చి మా ఇంటికి ఒకసారి రండి, ఇలా మాకు కబోర్డ్స్ అంటే మనం కట్టుకునే బట్టలు బెడ్షీట్స్ మనము కిచెన్ ఐటమ్స్ ఇవన్నీ ఒకసారి తాకుతూ వెళ్ళిపోతావే కొంత దోషం పోతుంది. అది నేను ఎప్పుడూ నేను చేస్తూ ఉంటానండి. ఓకేనా? ఈ విధంగా మీకు దగ్గరలో ఎవరైనా ఉంటే చేసుకోండి, ఇది ఒక చిట్కా అండి. ఆ తర్వాత ఇక్కడ నేను పటాలు కూడా చక్కగా తుడుచుకుంటున్నాను. తుడుచుకున్న తర్వాత బొట్లు పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్. బొట్లు పెట్టుకున్న తర్వాత నేను నైట్ అనేది నేను అలాగే క్లోజ్ చేసుకున్నాను. ఇది నేను మధ్యాహ్నం ఒక 3 గంటలకి ఇలా స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్. బుధవారము 3 గంటలకి ఇలా స్టార్ట్ చేస్తే నాకు అంత కలిపి ఒక 5:30 అయ్యింది. అన్నీ ఇల్లంతా ఊడ్చుకొని పటాలన్నీ బొట్లు పెట్టుకొని అంటే పటాలకి బొట్లు పెట్టలేదు, నెక్స్ట్డే పటాలకి బొట్లు పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే అక్కడ ఒక క్లాత్ వేసి ఇవన్నీ వేసేసుకున్నాను. వేసేసుకున్న తర్వాత నెక్స్ట్డే అండి ఇది మార్నింగ్, అంటే నాకు లక్ష్మీవారం అనమాట. లక్ష్మీవారం మార్నింగ్ స్టవ్ కూడా నీట్గా నైటే నేను క్లీన్ చేసుకున్నాను. భోజనాలన్నీ అయిపోయిన తర్వాత ఈ విధంగా భోజనాలంతా అయిపోయిన తర్వాత నైటే నేను క్లీన్ చేసుకుంటే మనకి మార్నింగ్కి మైండ్ ఫ్రెష్గా ఉంటుంది. ఆ తర్వాత బాబాకి సెలగలు మాల వేయడానికి ఇక్కడ నేను నానపెట్టుకున్నానండి. ఆ తర్వాత బాబా గుడికి వెళ్తాను, కొంచెం ఇది ప్రసాదంగా పట్టుకెళ్ళడానికి బాగుంటుందని నేను ఇక్కడ సెలగలు నానపెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఓకేనా? ఈ విధంగా అయితే అయిపోయింది. అయిపోయిన తర్వాత నేను ఇప్పటి వరకు మనము శుభ్రం చేసుకునేవి చెప్పాను కదండి, అంటే పూజ గది ఎలా శుభ్రం చేసుకోవాలి, ఇంటిని ఎలా శుభ్రం చేసుకోవాలి, బెడ్షీట్స్ ఎలా శుభ్రం చేసుకోవాలని చెప్పుకున్నాం కదండి. ఇప్పుడు మనకి మనం ఎలా శుభ్రం చేసుకోవాలనేది నేను చెప్తానండి. అయితే మా పెద్దవాళ్ళు ఇప్పుడు 3వ రోజు మాకు కొంచెం పసుపు అనేది తినిపించేవాళ్ళండి. ఆ తినిపిస్తే కడుపులో ఎటువంటి దోషం ఉన్నా సరే పోతుంది అని ఒక నమ్మకంతో అప్పుడు మాకు పసుపు చిన్న ముద్దగా చేసి పసుపు మింగేమనేవాళ్ళు. మేము మింగలేకపోతే వాటర్లో కలిపేసి తాగడానికి ఇచ్చేవాళ్ళు. అలాగే ఇంగువ ముద్ద ఉంటుందండి, ఇంగువ ముద్ద మనకి అంటే ఇప్పుడైతే పౌడర్ వచ్చింది కానీ కొన్ని ముద్దలాగా వచ్చేది కదండి, ఆ ముద్ద మాత్రం మాకు బెల్లంలోకి పెట్టి ఇచ్చే వాళ్ళండి. ఇప్పుడు నేను మీకు చూపించలేకపోయాను, చెప్తున్నాను ఎందుకంటే నాకు ఇక్కడ దొరకలేదు. ఇంగువ బెల్లం కొంచెం మనకి చిన్న ఉండల్లాగా కలిపి పంటికి మనకి తగలకుండా మింగేసేమని వాళ్ళు. అలా మింగేస్తే కడుపులో ఎటువంటి చెడు ఎటువంటి ఉంటే ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉంటే మనకి బ్లీడింగ్ రూపంలో వచ్చేస్తుందని ఒక నమ్మకంతో థర్డ్ డే కానీ 4th డే కానీ ఇచ్చేవాళ్ళండి. ముందు ఇచ్చేవాళ్ళు కాదు, మనం స్నానం చేసిన తర్వాత ఇచ్చేవాళ్ళు. అలా ఇస్తే మనకి 5 డేస్ వరకు మనం క్లీనింగ్ ఏం పెట్టుకోం కదా, ఈలోపు మనకి ఏదైనా చెడు ఏదైనా కడుపులో ఉంటే మనకి బయటకు వచ్చేస్తుందని ఒక ఉద్దేశంతో ఈ 2 అయితే మాకు ఇచ్చేవాళ్ళండి. చూసారా, ఇక్కడ ఇది కంపల్సరిగా మీరు చేయాలి, చాలా చాలా మంచిదండి. పసుపు అనేది యాంటీబయాటిక్ కాబట్టి మనకి ఎటువంటి హానికరం చేయదు. ఆ తర్వాత ఇక్కడ పసుపు ముద్ద తినలేని వాళ్ళు ఇక్కడ నేను చెప్తున్నాను, వాటర్ తీసుకొని వాటర్లో చిన్నగా పసుపు ముద్ద కలుపుకొని మనం తాగిస్తే కడుపులో ఎటువంటి ఇన్ఫెక్షన్స్ ఉన్నా సరే మనకి
చల్లదనం అవుతుందనమాట. అంటే పోతుంది, అలాగే కడుపు చల్లదనం కూడా అవుతుంది. ఈ విధంగా అయితే నేను ప్రతి మంత్ ఇలానే ఫాలో అవుతానండి. ఓకేనా? ఆ తర్వాత మాకు అంటే థర్డ్ డే రోజే మాకు పసుపు అనేది నూరు పెట్టేవాళ్ళు. అప్పుడు నూరు పెట్టేసి ఒక పసుపు ముద్ద ఇంత ఇచ్చేవాళ్ళు స్నానం చేసుకోవడానికి. ఓకేనా? ఈ విధంగా నేనైతే ప్రతి మంత్ ఇలా చేసుకుంటాను ఫ్రెండ్స్. ఓకేనా? ఇవ్వండి, ఇక్కడ నేను పసుపు అయితే నీళ్ళైతే తాగుతున్నాను, మీకు లైవ్లో చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఆ తర్వాత మనము ఇంటిని శుభ్రం చేసుకునేటప్పుడు కంపల్సరిగా మనకి ఉప్పు కొంచెం వేసుకోవాలి, కల్లుప్పు వేసుకోవాలండి. ఆ తర్వాత పసుపు ఒకటి వేసుకోవాలండి. పసుపు వేసి ఇల్లంతా ఒక్కసారి మనం మాఫ్ పెట్టుకోవాలి. ఇలాగ పెట్టుకుంటే ఇంట్లో ఎటువంటి నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా సరే మనకి మాయమైపోతాయని ఒక సిద్ధాంతం అనమాట చెప్పేవాళ్ళు అనమాట అప్పుడు మనకి మా పెద్దలు. ఉప్పు అనేది సముద్రం నుండి తయారవుతుంది కాబట్టి ఉప్పు కళ్ళుప్పు లక్ష్మీ స్వరూపం కాబట్టి మనకి ఈ పసుపు ఉప్పు కలిపేసిన తర్వాత బకెట్లో మాఫ్ అంటే బకెట్లో మాఫ్ పెట్టి మనం ఇల్లు మొత్తం మనం క్లీన్ చేసుకుంటే కొంతవరకు నెగిటివ్ అనేది పోతుందని ఒక ఉద్దేశం అండి. చాలామందికి తెలిసి ఉంటుంది ఈ చిట్కా, అలా చెయ్యండి. ఆ తర్వాత ఇక్కడ మీకు చూపించడానికి నేను కల్లుప్పు అయితే లేదు నా దగ్గర, సాల్ట్ మీకు చూపించాను. ఇగోండి లైవ్లో అయితే నేను ఆ వాటర్ అనేది తాగుతున్నాను. నాకు ఫిఫ్త్ డే, ఆ రోజుకి ఫిఫ్త్ డే కాబట్టి నేను మొత్తం వాటర్ అన్నీ లైవ్లో నేను మీకు చూపిస్తూ తాగేశాను. చాలా చాలా మంచిదండి, కడుపు చల్లగా ఉంటుంది, ఎటువంటి క్రిమికీటకాలు మన కడుపులో ఉన్నా సరే పోతాయని ఒక నమ్మకం మీద అప్పుడు ఇచ్చేవాళ్ళండి. ఆ తర్వాత ఆ పసుపు నీళ్ళు పట్టుకొని వస్తున్నాను కదండి ఫ్రెండ్స్, అదంతా ఇల్లంతా మనము చల్లాలి. ఒక ఆకుతో కానీ, మనం చేయితో కానీ, ఆకుతో అయితే నేను తమలపాకుతో కానీ, మనీ ప్లాంట్ ఆకు కానీ, మందార ఆకుతో మొత్తం. ఇప్పుడు ఏంటంటే మా ఇల్లు ఏంటంటే అన్నీ పుట్టి వర్క్స్ అన్నీ చేసి ఉంటారు, మరకలు పడిపోతాయి కదా. మనం ఏం చేయాలంటే ఆకుతోని కొంచెం కొంచెం అటు అటు ఇటు అటు వెళ్ళి కొంచెం కొంచెం చిలకరించిస్తే సరిపోతుంది, ఆ దోషం పోతుంది. పసుపు నీళ్ళకి అంత ప్రాధాన్యత ఉంటుంది. ఓకేనా? ఈ విధంగా అయిపోయిన తర్వాత మార్నింగ్ అంటే లక్ష్మీవారం మార్నింగ్ నేను మళ్ళీ పూజ గదిలోకి వచ్చాను. పూజ గదిలోకి వచ్చిన తర్వాత ఈ సామాన్లన్నీ మళ్ళీ ఒక దగ్గర పెట్టుకొని గంధబొట్లు మళ్ళీ పెట్టుకుంటున్నానండి ఫ్రెండ్స్, పటాలకు పెట్టుకుని పూజ అనేది నేను చేసుకుంటున్నాను. ఈ విధంగా అయితే నాది ప్రతి మంత్ ఈ విధంగా ఉంటుంది. అలాగే బెడ్షీట్స్ మీద మనం కొంచెం పసుపు నీళ్ళు, మనం బెడ్షీట్ కానీ డోర్ మ్యాటిస్ కానీ డోర్ కర్టన్స్ కానీ ఉతికేటప్పుడు బెడ్షీట్ మీదే కొంచెము కళ్ళుప్పు, కొంచెం పసుపు వాటరు ఉంటుంది కదండి, కళ్ళుప్పు పసుపు వాటర్ కలిపే వాటర్ కొంచెం మనం చిలకరించాలి. అంటే కంఫర్ట్లో కానీ కొంచెం ఆ వాటర్ వేసేసి ఆ బట్టలన్నీ అందులో వేసేసి తీసేస్తే మనకి కొంత దోషం పోతుందని ఒక ఉద్దేశంతో అలా కూడా నేను చేస్తాను ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే నేను బెడ్షీట్స్ని ఇంటిని ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఇక్కడ పూజా బొట్టులన్నీ పెట్టుకున్నాను. మీకు అన్నీ చూపించలేదు, ఇప్పటికే లెంత్ అయిపోయిందండి వీడియో. ఆ తర్వాత ఇక్కడ అన్నీ నేను బొట్టులు ప్రతి అంటే చిన్న చిన్న మనకి విగ్రహాలు ఉంటాయి కదండి అవన్నిటికి బొట్టులు పెట్టుకున్నాను. పటాలకి బొట్టులు పెట్టుకొని పువ్వులు పెట్టుకొని అలంకరించుకున్నాను. ఇప్పుడైతే నేను దీపారాధన అయితే చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ముఖ్యంగా మనము కొంతమంది మగవాళ్ళు చేపిస్తారండి, అంటే మూడు రోజులు వాళ్ళు చేయకపోతే మగవాళ్ళు కూడా చేయొచ్చు. అయితే పూజ గది వేరే ఉంటే చేసుకుంటే మంచిదండి నాకు తెలిసి. అదే మనకి పూజ గది కిచెన్ పక్కన ఉంటే మగవాళ్ళు వచ్చి దీపారాధన చేస్తే కొంచెము ఎంతో కొంత మనం వాళ్ళకి టచ్ అవుతూనే ఉంటాము. అలాంటప్పుడు నాకు తెలిసి ఆ మూడు రోజులు దీపం పెట్టకపోతే నాకు అనిపిస్తుంది. నేనైతే పెట్టను ఫ్రెండ్స్, ఇంట్లో మగవాళ్ళతోని పెట్టుకుంటే మంచిదే. నిత్యదీపారాధన ఏ రోజు కూడా మానకూడదు. అయితే మరి అవి మూడు రోజులు వీలు కానప్పుడు మగవాళ్ళతో కొంతమంది పెడుతుంటారు. పూజ గది సపరేట్గా ఉన్నటప్పుడు పెట్టుకుంటే ప్రాబ్లం ఉండదు. కిచెన్లో ఉండి కిచెన్ పక్కన మనము మళ్ళీ వంట చేస్తూ మనం తగులుతూ నాకైతే ఇబ్బందిగా ఉంటుంది. నేనైతే అలా చేయనండి. ఓకేనా? ఆ తర్వాత ఇక్కడ నేను దీపారాధన పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్, వెలిగించుకుంటున్నాను. మనకి డేట్ వచ్చే ముందే మనం కొన్ని బియ్యం డబ్బా గట్ట ఉంటుంది కదండి, మనకి బియ్యం వేసుకునే డబ్బా, ఉప్పులు పప్పులు ఇవన్నీ ఉంటాయి కదండి, అవన్నీ కొంచెం కొంచెం మనం తీసేసుకొని ఆ తర్వాత మనం అంటే ఎవరైనా మన ఇంట్లో ఉన్న వాళ్ళు హెల్ప్ తీసుకొని కొంచెం మనము అది ముట్టకుండా మనం కొంచెం ఉప్పు కానీ కారం కానీ వంట చేసేటప్పుడు మనం వేరే డబ్బాల్లోకి తీసుకొని మనం చేసుకుంటే ఆ తక్కినవన్నీ మనం మళ్ళీ పూజలు పునస్కారాలు చేసేటప్పుడు అది మనకి దోషం ఉండదనమాట. కొంచెం కొంచెం తీసుకొని వంట చేసుకోవాలి ఈ 4 డేస్ కూడా, సారీ ఈ 5 డేస్ కూడా. ఓకేనా?
థర్డ్ డే వరకు చేసుకుంటే సరిపోతుందండి. థర్డ్ డే తర్వాత మనం ముట్టుకునే ఏం కాదు. మూడు రోజుల ముందు మనం కొంచెం మనం బియ్యం డబ్బాకి కానీ బియ్యము అంటే ఒక్కొక్కసారి మనం ప్రసాదాలు గట్ట వంట చేస్తాం కదండి, అలాంటప్పుడు మనం ముట్టకపోవడమే మంచిదండి. ఎవరితోనే సహాయం తీసుకొని కొంచెం ఇమ్మంటే వాళ్ళు ఇస్తే సరిపోతుంది. ఓకేనా? ఈ విధంగా నేను తులసమ్మ దగ్గర దీపారాధన చేసుకున్నాను. ఆ తర్వాత ఇంట్లో దీపారాధన చేసుకొని ప్రసాదాలు ఇంట్లో అంటే బయటికి వెళ్ళలేదు. ఏ ఫ్రూట్స్ గట్ట ఏమి లేవండి, ఇంట్లో డ్రై ఫ్రూట్స్ ఉంటే పెట్టేశాను. ఆ తర్వాత మెయిన్ అంటే మెయిన్ ఇంకొకటి ఇంపార్టెంట్ ధూపం అండి. మనము ఏది చేసినా చేయకపోయినా సరే నాలుగు ఐదు రోజులు స్నానం చేసిన తర్వాత దీపము మొత్తం ధూపం అయితే ఇంటి మొత్తము ఎంతవరకు మనకు ధూపం వేస్తారో అంత మంచిది. ధూపముకి నెగిటివ్ ఎనర్జీకి చాలా సంబంధ భేదాలు ఉన్నాయంట. ధూపము అంటే దాని స్మెల్ నెగిటివ్ ఎనర్జీ పడదంట. ఎక్కడైతే నెగిటివ్ ఉంటుందో స్మెల్ వస్తే అది జడిచిపోయి వెళ్ళిపోతుంది అంతే. అందువల్ల మనం ఏం చేయాలంటే ధూపం అయితే ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. అన్ని ఇంటికి అంటే బాత్రూమ్తో సహా మనం ధూపం అయితే ఇంటింటికి అంటే గది గదికి వెళ్ళి బాత్రూమ్తో సహా, బాత్రూంలో కూడా నెగిటివ్స్ ఉంటాయి, బాత్రూంలో కూడా మనం ధూపం చూపించాలి ప్రతి ఇంటికి, సారీ ప్రతి గదికి, కిచెన్ గదిలో, బాత్రూంలో, బెడ్రూమ్స్ అన్నిటికి మనం ధూపం చూపించి ఇవన్నీ ఇలా చేస్తే మనకి కొంతవరకు నెగిటివ్ ఎనర్జీ కొంతవరకు అటు మొత్తం నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతుందండి. ప్రతి మంత్ నాకు ఇదే ఇలా ఉంటుందండి. మీరు ఎలా చేసుకుంటారు, ఏంటి ఇది, బోరు కొట్టిందా లేదా మీరు ఏమైనా నేర్చుకున్నారా అనేది నాకు కింద కామెంట్ బాక్స్లో నాకు పోస్ట్ చేయండి ఫ్రెండ్స్. నా షెడ్యూల్ అనేది ప్రతి మంత్ ఇలానే ఉంటుంది నెలసేరు అయిపోయిన తర్వాత. ప్రతి స్త్రీకి తెలిసిందే అండి, కానీ ఎవరికైనా యూజ్ అవుతున్న ఉద్దేశంతోనే నేను పెట్టడం జరిగింది. ఇగో అండి, మా ఇంట్లో ప్రతి మూల మూలలా నేను ధూపం అయితే ఇస్తున్నాను. ధూపం పిడకలతో, ఆవు పిడకలతో ఇస్తే ఇంకా మంచిది. మనకి ఇప్పుడు సిటీలో ఉన్నాం కాబట్టి అవన్నీ మనకు దొరుకుతాయి, అయినా సరే నాకు ఇక్కడ దొరకలేదు ఆవు పిడక. ఇక్కడ మనకు సాంబ్రాణి ఉంటాయి కదండి, అవే నేను మొత్తం మొక్కలతో సహా, ఇంట్లో బైకులు ఉన్నా సరే బైకులు కూడా మనం ఆ ధూపాన్ని ఇచ్చినట్టుగైతే నెగిటివ్స్ అనేది పోతుంది. ఓకేనా? ఈ విధంగా నేను ఇంట్లో మొత్తం ఇలాగే వేసుకున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోయి